బ్రెయిన్ ఫర్టిలిటీ అనేది చాలా మందిలో ఉన్న సమస్య. అయితే బేసికల్ గా లైఫ్ స్టైల్ అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు అందరూ ఒకప్పుడు ఏంటంటే పెళ్లి అయిన తర్వాత అన్ని సమకూర్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అన్ని సమకూరిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత పిల్లల్ని గురించి ఆలోచిస్తున్నారు. అది కూడా వాళ్ళు సెటిల్ అవ్వాలి, దానికి కొంచెం టైం తీసుకొని ఆ పిల్లడికి కూడా కావాల్సిన అన్ని ఉన్నాక అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు అన్ని కూడా అందరూ ప్లానింగ్ ప్లానింగ్ అంటున్నారు. ఈ ప్లానింగ్ అనేది ఎప్పుడు ఉండాలంటారు, చిల్డ్రన్స్ కి సంబంధించిన ప్లానింగ్ ఎప్పుడు ఉండాలి? అసలు ఎప్పుడు ప్లానింగ్? పెళ్లి అయిన తర్వాత ఒక ఒక భూమి మీదకి ఒక ప్రాణాన్ని తీసుకురావాలి కదా, మనం సృష్టి అంతే కదా, మనం ప్రాణం తీసుకురావాలి. దీనికి ప్లానింగ్ అవసరం లేదు. పుట్టించే ఆ ఎనర్జీయో, పుట్టించే దేవుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనైతే ఎనర్జీ అంటాను, దేవుడు అనుకున్నా ఏదనుకున్నా అదే కాపాడుతుంది కదా, పుట్టించిన తర్వాత అదే కాపాడుతుంది. ఈ ప్లానింగ్ అన్నందువల్ల వీళ్ళకి ఇంకా టైం ఎక్కువ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా అంతే కదా పెళ్ళి, ఇప్పుడు పెళ్ళి మీరు అన్నట్టు పెళ్ళిళ్ళే లేటుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు లేటుగా అయినది మళ్ళీ దానికి ప్లానింగ్, వాళ్ళు సెటిల్ అవ్వాలి అన్నీ అనుకునేప్పటికీ ఇంకా మనం పిల్లలు పుట్టినది వాళ్ళని పెంచడానికి కూడా ఓపిక కూడా ఉండటం లేదు. అండ్ ఆల్సో అన్నీ కూడా ఇంబ్యాలెన్సెస్ అయిపోతాయి కదండి. ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు పుట్టే బేబీస్ కూడా అలా ఇంబ్యాలెన్స్డ్ బేబీస్గానే పుడుతున్నారు. ఒకటి హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు, లేకపోతే మాట్లాడట్లేదు పిల్లలు. ఇప్పుడు పుట్టిన 3-4 ఇయర్స్ కూడా మాట్లాడట్లేదు, 5-6 ఇయర్స్ మాట్లాడిన వాళ్ళు కూడా పిల్లలు కూడా ఉన్నారు. రకరకాల ప్రాబ్లమ్స్తో వీళ్ళు పుడుతున్నారన్నమాట. దీనికి ఇలాంటి ప్లానింగ్ ఏమి అవసరం లేదండి. నాకు తెలిసి ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి ప్లానింగ్, పాతకాలం లాగా కానీ ప్లానింగ్ అని లేకుండా ఎప్పుడు కన్సీవ్ అయితే అప్పుడు కన్సీవ్ అయినని వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది. ఈ ప్లానింగ్ చేసుకుని వీళ్ళు టాబ్లెట్స్ వాడడం అన్నీ చేస్తున్నారు కదా, ఈ టైంకి ఈ టైంకి ఇది ఇది అని అని అలాంటివన్నీ లేకుండా వదిలేస్తే హ్యాపీ లైఫ్ ఉండిపోతుంది. దాన్ని కొంచెం మన మైండ్ సెట్ చేసుకోవాలి. తర్వాత బాధపడేదానికన్నా పుట్టిన తర్వాత పుట్టించిన వాళ్ళు డెఫినెట్గా దానికి దారి ఉంటుంది కదా, లేకుండా ఏమి ఉండదు కదా. సో అలా మనం ప్లానింగ్ అనేది నా దృష్టిలో పిల్లలు పుట్టడానికి ముందు అంత ప్లానింగ్ అనేది అవసరం లేదు అంటాను. అసలు ఏ ఏజ్లో పిల్లల్ని కనాలంటారు? నార్మల్గా 25-26 లోపల పిల్లలు పుడితే మంచిదండి. 30s దాటిందని అంటేనే కొంచెం ప్రాబ్లం. అంటే మనకి బాడీలో ఎనర్జీస్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. 25-26లో బాగుంటాయంటే అది కూడా చెప్పలేము, అది కూడా బాగుండదు. కానీ ఇంకా అంతకన్నా ముందు చేస్తే ఇప్పుడు మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు లేడీస్కి కూడా. కానీ అందువల్ల 25-26 లోపల అయితే పర్వాలేదు. 30 దాటిందని అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఆ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు చాలా బేబీస్ వచ్చి మంచిగా పుట్టడం లేదండి, చాలా హెల్దీ బేబీస్ పుట్టడం లేదు. అందువల్ల ఇది ఫెయిల్యూర్స్ అవుతున్నాయి హెల్దీ బేబీస్ అన్నది. ఇప్పుడు ఎవరికైనా పుట్టుకతో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయండి ఇప్పుడు పిల్లలకి. అవును, పుట్టుకతో స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఎక్కువగా ఆటిజం బేబీస్ ఎక్కువ అవుతున్నారు. ఎక్కడ చూసినా ఆటిజం బేబీస్ ఎక్కువ అవుతున్నారు. ఒకటి హైపర్ యాక్టివ్ ఉంటున్నారు, లేకపోతే మాట్లాడట్లేదు. అది కూడా వాళ్ళ కర్మ ఫలితం అంటారా? కర్మ ఫలితం కూడా ఉంది దీంట్లో. ఏదైనా కర్మ ఫలితం 100% ఉంటుంది. ఇప్పుడు మనం 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేసేసినంత మాత్రాన వాళ్ళకి పుట్టిపోవాలని కూడా ఉండదు. కార్మిక్ లెవెల్స్ అని ఉంటాయి కదా, అది నమ్మని వాళ్ళకి అది ఒకటి, నమ్మే వాళ్ళకి డెఫినెట్గా మన కార్మిక్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. అది ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి.